సార్ స్పీడ్ ఇచ్చారంటే ఇప్పుడు మీరు స్టార్ట్ చేస్తారు సార్, మీరు చూస్తారు గ్యారంటీగా, ఆల్మోస్ట్ ఆల్ ది పాయింట్స్ ఈ కవర్స్. అటువంటి సార్ పక్క వాళ్ళు చెప్పే పాయింట్స్ కూడా నోట్ చేసుకుంటారు. ఎందుకంటే నేను బ్రెయిన్ ఫీడ్ కార్యక్రమంలో నేను ఆయన పక్కనే కూర్చున్నప్పుడు చూశాను, మొత్తం ఆల్మోస్ట్ అందరు చెప్పిన పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ రాసుకున్నారు సార్. మనం ఎవరో ఆ పని చేయం, మనం మన మాటలు మనం వింటాం కానీ పక్క వాళ్ళ మాటలు వింటాం రాసుకోవటం చేయడం జరగదు. దిస్ హ్యాబిట్ ఈజ్ లెర్నింగ్ హ్యాబిట్, మనం నేర్చుకున్న తత్వం. అది విద్యార్థులకు ఎక్కువ కావాలి, దాని గురించి సార్ ఎందుకు చెప్తారు. సార్ ఎంత పొజిషన్లో కూడా ఆ నేర్చుకున్న తత్వాన్ని వదలనంటే రియల్లీ వీ షుడ్ అప్రిషియేట్ హిమ్. నెక్స్ట్ సంస్కారం. సార్ మంచి పోస్టులు రిటైర్ అయ్యారు, ఐఏఎస్ ఆఫీసర్ అయినా, నేను అసలు చాలా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఆన్ ద డే. ఒక 70 ఇయర్స్ హెచ్ఎం ఆ రోజు బ్రెయిన్ ఫీడ్ కార్యక్రమంలో ఒక స్పీచ్ ఇస్తే సార్ వెళ్ళి స్టేజ్ మీదకి వెళ్ళి ఆవిడకి పాదాభనం చేశారు, అవసరం లేదు కానీ అంత సంస్కారం ఆ సార్లో ఉంది. రియల్లీ వీ షుడ్ అప్రిషియేట్ దట్ హ్యాబిట్. అలాగే ఎంత కలిసి రెచ్చగలమన్నారు, ఆయన ఐఏఎస్ ఆఫీసరే, వాళ్ళ అబ్బాయిని కూడా అదే ఫీల్డ్లో ట్రైన్ చేసి అతను కూడా రీసెంట్గా మొన్నే ఐఏఎస్ దాంట్లో సెలెక్ట్ అయ్యాడు, ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారు. వాళ్ళ కోట కాబోయే కోటలు కూడా మంచి ఆఫీసర్ అంటే ఇవన్నీ క్వాలిటీస్ మన అవతల వారి నుంచి నేర్చుకొని రేపు March 4th నుంచి జరిగే ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్లో, March 19th నుంచి జరిగే 10th క్లాస్ ఎగ్జామినేషన్స్లో మీ అందరూ మంచి మంచి మార్క్స్ తెచ్చుకొని మంచి స్థాయిలో ఉండి ఒక భావి భారత పౌరుడిగా భారతదేశానికి సేవ చేసే విధంగా భారతదేశ పౌరులుగా మీరందరూ గరించిన పౌరులు ఉండాలని చెప్పి ఆ విధంగా అవుతారని చెప్పి ఆశిస్తూ తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. ఐ రిక్వెస్ట్ మిస్టర్ భవన్ ప్రసాద్ సార్. నమస్సభావే. కార్యక్రమం ప్రారంభించబోయే ముందు నేను డిగ్రీలో ఉన్న సమయంలో మా తెలుగు మాస్టర్ గారు ఉండేవారు, అనంగరాచార్యులు గారు అని. ఆయన నాకు ఒక కథ చెప్పేవారు. మ్యాక్సిమం నాకు తెలిసి చాలామంది పిల్లలకు తెలియచ్చు, కనుక ఫాస్ట్గానే చెప్పేస్తాను. మహాత్మా గాంధీ గారి దగ్గరికి ఒక పెద్ద ఆవిడ తన మనవణ్ణి తీసుకుని వచ్చిందట. వచ్చి, అయ్యా గాంధీ గారు, మా మనవడికి బెల్లం తినే అలవాటు ఎక్కువ అండి, తప్పు కాకపోవచ్చు కానీ అది ఒక హ్యాబిట్గా మారిపోయి రాత్రి పగలని తేడా లేకుండా వాడు బుగ్గన బెల్లం పెట్టుకుని పడుకుంటున్నాడు, పళ్ళు పాడైపోతాయి నాయన వద్దు నాన్న అని చెప్పినా కూడా మా మాట వినిపించుకోవడం లేదు. అయితే మీకు స్ట్రాంగ్ ఫాలోవర్ మా మనవడు, కనుక మీలాంటి వాళ్ళు చెప్తే మారుతారనే ఆశతో మీ దగ్గరికి తీసుకొచ్చానండి అని చెప్పడం జరిగింది. వెంటనే ఆయన, అమ్మ ఈరోజు శనివారం, నెక్స్ట్ శనివారం తీసుకుందండి, తప్పకుండా మీ మనవడికి నేను విషయాన్ని చెప్తానమ్మా అన్నారు. సరే అనుకున్న తడవగానే నెక్స్ట్ శనివారం మళ్ళీ ఆవిడ మనవడిని తీసుకుని వచ్చింది. అమ్మ ఇప్పుడు కూడా కుదరదు, నెక్స్ట్ శనివారం మళ్ళీ రండమ్మా, మళ్ళీ చెప్తాను అన్నాడు. సరే మళ్ళీ నెక్స్ట్ శనివారం మనవణ్ణి తీసుకుందాగానే గాంధీ గారు ఆ మనవణ్ణి పక్కన కూర్చోబెట్టుకుని, నాన్న బెల్లం తింటే చాలా మంచిదే నాన్న, కాల్షియం కూడా బాగా పెరుగుతుంది, కానీ ఏదైనా కూడా అతి సర్వత్ర వచ్చేయి, మితిమీరి కనుక ప్రవర్తించినట్లయితే ఇది ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది నాన్న, కనుక బెల్లం తరచుగా తినడం మానేసే నాన్న, ఎప్పుడో అప్పుడప్పుడు తిని కానీ తినకనాయన అని చెప్పడం జరిగింది. వెంటనే ఆ మనవడు కూడా తల ఊపి, అలాగేనండి, ఈరోజు నుంచి మీరు చెప్పారు కనుక బెల్లం తినడం మానేస్తానండి అని చెప్పి గాంధీ గారికి మాట ఇచ్చారు. ఈ పెద్దవాడికి అర్థం కాని విషయం ఏంటంటే ఈ చెప్పిన ఈ చిన్న ముక్క ఏదో మొదటిసారి వచ్చినప్పుడే చెప్తే బాగుండేది కదా, రెండుసార్లు ఇలా తిప్పించుకుని మరీ చెప్పాలా అని చెప్పి కాస్త బాధ కలిగి మనవని పక్కన పంపించి అడిగింది, స్వామి మీరు ఏదో ముందే చెప్తే అయిపోయేది కదా. అప్పుడు గాంధీ గారు అన్న మాట, అమ్మా తాను తప్పు చేస్తూ పక్కవాడికి తప్పు చేయొద్దు అని చెప్పేవాడికి ఆత్మవిశ్వాసం ఉండదమ్మా,
మీ మనవడికి బెల్లం తినే అలవాటు ఎలాగైతే ఉందో అది నాకు కూడా ఉందమ్మా. నేను బెల్లం గడ్డ బుగ్గర పెట్టుకుని మీ మనవడిని అయినా బెల్లం తినద్దురా అంటే ఇప్పటిదాకా నా మీద వాడికి ఉన్నటువంటి అభిమానం గౌరవం ఒకసారి దెబ్బతింటాయి. వాడు నన్ను పూచుక పుల్లలా తీసి అవతల పారేస్తాడమ్మా. కనుక ధర్మాన్ని పాటించనటువంటి వాడు ధర్మం చెప్పడానికి అనర్హుడు. ఈ కారణం చేత బెల్లం తినే అలవాటున్న నేను కూడా ఈ వారం రోజులు ప్రయత్నం చేశాను బెల్లం తినడం మానేద్దామని, కానీ నా వల్ల కాలేకపోయింది. కనుక నేను మళ్ళీ ఇంకొక నెల ఇంకొక వారం రోజుల పాటు మీ దగ్గర నేను సమయం తీసుకున్నామ్మా. ఇప్పుడు నేను మానేయగలిగాను కనుక నేను మీ మనవడికి చెప్పడానికి అర్హుడని కనుకనే నేను చెప్పడం జరిగిందమ్మా అని ఆయన సమాధానం చెప్పారు. అంటే వర్తలు ఎంతమంది అయినా ఉండవచ్చు, ఎంతమందిని తన మాటలతో ప్రభావితం చేయగలిగిన వాళ్ళు ఎంతోమంది ఉండవచ్చు, కానీ తాను ఒక మాట మాట్లాడేటప్పుడు తాను తాన్ని ఆచరణలో పెట్టగలిగిన వాడే ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా మాట్లాడగలుగుతాడు. అలా మాట్లాడగలిగినటువంటి వాళ్ళలో అతి తక్కువ మందిలో అగ్రగణ్యులు శ్రీ జేడి లక్ష్మీనారాయణ గారు. సాధారణంగా ఇందాక రెండు మూడు సార్లు కృష్ణమోహన్ గారు వివి లక్ష్మీనారాయణ గారు వివి లక్ష్మీనారాయణ గారు అని అంటున్నారు. వాస్తవంగా వారికి సంబంధించి వివి లక్ష్మీనారాయణ గారే కరెక్టు, కానీ వృత్తి పట్ల ఉన్నటువంటి నిబద్ధత అనేది జాయింట్ డైరెక్టర్ సిబిఐకి ఉన్నటువంటి కారణం చేత, ఆ వృత్తిలో నిబద్ధతగా పనిచేసిన కారణం చేత వివి లక్ష్మీనారాయణ గారిని జేడి లక్ష్మీనారాయణ చాలామంది గుర్తించడం జరిగింది. అంటే ఆ జేడి జాయింట్ డైరెక్టర్ అన్నది కూడా తన ఇంటి పేరుగా మార్చుకున్నటువంటి సహజమైనటువంటి గొప్పతనం కలిగినటువంటి వారు జేడి లక్ష్మీనారాయణ గారు. అటువంటి ఆయనకు సంబంధించిన విషయంలో ఇందాక నేను చెప్పాను, తాను ఏదైనా చెప్పాలి అంటే ముందు తాను ఆదర్శవంతుడై ఉండాలి. ఒకటే ఎగ్జాంపుల్ చెప్పి కంక్లూషన్ ఇస్తాను. సార్, పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించిన జనసేన అనే పార్టీ తరఫు నుంచి వైజాగ్లో ఎంపీగా కంటెస్టెంట్ చేశారు. ఎవడైనా సరే ఎంత మంచివాడైనా ఎంత పేరుతో ఉన్నవాడైనా వన్స్ రాజకీయాల్లో చేరితే వాడి మంచితనాన్ని పక్కన పెట్టి వాడి లోటుపాట్లని ఆలోచించేటటువంటి ప్రయత్నం చేస్తారు అపోజిషన్ వాళ్ళు. ఆయనలో ఎటువంటి తప్పు దొరకలేదు వాళ్ళకి, వాళ్ళకు ఉన్నదల్లా ఒకటే పాయింట్, ఈయన లోకల్ కాదు నాన్ లోకల్ క్యాండిడేట్. ఇతన్ని కనుక మనం గెలిపించినట్లయితే పేరుకు ఆయన వైజాగ్ ఎంపీగా ఉంటాడు కానీ ఇక్కడ ఉండడు, ఇక్కడ ఆయన వాస్తవ్యుడు కాదు, ఇక్కడ సొంతిల్లు లేదు, ఇక్కడ లేనటువంటి వాడు గెలిపించడం వల్ల ప్రయోజనం లేదని చెప్పి తన పైన వేలు పెట్టి చూపిస్తారనేటటువంటి భావనతో అవకాశం వాళ్ళకి ఇవ్వకుండా తాను ఒక బాండ్ పేపర్ మీద రాసుకొచ్చి మీడియా ముందు దాన్ని ప్రజెంట్ చేశారు. ఆయన, అయ్యా నేను కనుక ఎంపీగా కనుక గెలిచినట్లయితే 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఈ వైజాగ్లోనే ఇంట్లోనే ఉంటాను అని చెప్పి ఆయన బాండ్ పేపర్ మీద రాసి తీసుకుని వచ్చి మీడియా మిత్రుల ద్వారా దాన్ని అందరికీ కూడా తెలియచేయడం జరిగింది. కనుక అలాంటి నిబద్ధత కలిగినటువంటి శ్రీ వాసగిరి వెంకట లక్ష్మీనారాయణ గారి గురించి చిన్న బయోడేటా. వారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాయలసీమ జిల్లాలో గల కర్నూలులో 4 April 1965 జన్మించారు. వారి విద్యాభ్యాసం కర్నూలు జిల్లాలోని శ్రీశైలంలో ఇంటర్ వరకు పూర్తి చేసి ఆపై రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ వరంగల్లో బీటెక్ ఇన్ మెకానికల్ ఇంజనీర్ మరియు ఐఐటి చెన్నైలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సులను పూర్తి చేయడం జరిగింది. పిదప 1990 సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ పూర్తి చేసి ఇండియన్ పోలీస్ సర్వీస్లో వాళ్ళు చేరారు. ఆ తర్వాత వారు వృత్తిపరంగా సాధించినటువంటి బాధ్యతలు వాళ్ళు నిర్వహించినటువంటివి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నాందేడ్ అండ్ పూణేలో, కమాండెంట్ స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ పూణేలో, డీసీపీ ముంబై అండ్ పూణేలో, డిఐజీ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ముంబైలో, జాయింట్ డైరెక్టర్ సిబిఐ హైదరాబాద్లో, జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ థానేలో,
అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వంటి అనేకములైనటువంటి బాధ్యతలను నిర్వహించి ఆ పదవులకి ఆ ఉద్యోగాలకి వన్నీ తీసుకుని వచ్చారు. ఇక వారు సాధించినటువంటి పథకాలు ఇంటర్నల్ సెక్యూరిటీ మెడల్ గవర్నమెంట్ ఆఫ్ ఆర్ ఇండియా ద్వారా, హార్ట్ డ్యూటీ మెడల్ గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర ద్వారా, పోలీస్ మెడల్ ఫర్ మెటోరియస్ సర్వీస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ 2006, ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ ఫర్ డిస్టింగ్విష్డ్ సర్వీసెస్ ఇన్ 2017. అలాగే శాంతి భద్రతల విషయంలో వారు చూపించినటువంటి సేవకి గాను మహారాష్ట్ర స్టేట్ మైనారిటీ కమిషన్ వారు మహాత్మా గాంధీ పీస్ అవార్డుని వారికి బహుకరించడం జరిగింది. ఇక వారి యాక్టివిటీస్ గురించి చెప్పుకుంటే వారు 58 సార్లు బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. అలాగే 1500కు పైగా మొక్కలను నాటి పర్యావరణం పట్ల తన అభిరుచిని చాటుకోవడం జరిగింది. మహబూబ్నగర్ పాలమూరు జిల్లాలో ఒక విలేజ్ని అడాప్ట్ చేసుకుని దత్తత తీసుకుని విశేషమైనటువంటి ప్రగతిని ఆ గ్రామానికి చేసి చూపించడం జరిగింది. అలాగే భివాండి దగ్గరలో కలిగినటువంటి పినార్ అనే పేరు గల విలేజ్లో ఒక గిరిజన పాఠశాలను కూడా అడాప్ట్ చేసుకుని తాను దాన్ని కూడా వృద్ధిలోకి తీసుకురావడం జరిగింది. వారు స్థాపించినటువంటి జేడీ ఫౌండేషన్ ద్వారా రైతుల యొక్క, యువతల యొక్క మరియు భారత గ్రామీణ ప్రాంతాల్లో గల అభివృద్ధికి పాటుపడుతూ ఉన్నారు. ఇలాంటి అనేక లక్షణములు కలిగినటువంటి శ్రీ జేడీ లక్ష్మీనారాయణ గారు ఇక్కడికి రావడం 2020వ సంవత్సరంలో మొట్టమొదటి ప్రోగ్రాం మనకు ఆయన సందేశం ద్వారా కలగడం అనేది మన అదృష్టంగా భావిస్తూ ఒకసారిగా జేడీ లక్ష్మీనారాయణ గారిని వేదికపైకి సాదరంగా విజయసాయి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ప్రిన్సిపాల్ శ్రీ కృష్ణమోహన్ గారిని, చక్రవర్తి గారిని, జాయింట్ డైరెక్టర్ మల్లికార్జున గారిని సాధారణంగా వేదికపైకి తోలుకురామని చెప్పి వేడుతూ ఉన్నారు. ఐపీఎస్ క్యాడర్లో 25 సంవత్సరాల పాటు దేశానికి తనవంతుగా సేవలు చేసినటువంటి శ్రీ లక్ష్మీనారాయణ గారు ప్రజాసేవ చేయాలనేటటువంటి తలంపుతో తన యొక్క ఉద్యోగానికి రాజీనామా సమర్పించి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని ముఖ్యంగా యువకులని ఉత్సాహవంతులను చేయడం కోసం తన యొక్క స్ఫూర్తివంతమైనటువంటి సందేశాలతో వాళ్ళలో దాగి ఉన్నటువంటి సద్గుణ వాళ్ళని ప్రయోజకులను చేసేటటువంటి ఆ లక్షణాలను వెలికి తీయాలనే ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి వారికి సర్వదా కృతజ్ఞులం సార్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.